సార్ చెప్పండి, ఒక మనిషి ఒక లైఫ్ని ఒక పరిపూర్ణంగా సక్సెస్ఫుల్గా హ్యాపీగా లీడ్ చేయాలి అంటే సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పర్సనాలిటీ వైజ్ కానీ, స్ట్రెస్ మేనేజ్మెంట్ వైజ్ కానీ? ఇస్ ప్యాషన్, ఇస్ రొమాన్స్, ఇస్ సక్సెస్, ఇస్ ఇది మక్కి మక్కి శ్రీకృష్ణుడి నుంచి కాపీ అండి. ఓకే, కంప్లీట్ మ్యాన్ అంటే సంపూర్ణ మానవ. ప్రపంచం మొత్తం మీద ఏ దేవుని తీసుకున్నా సరే ఏదో లోపాలు ఉంటాయి. ఓకే, రాముడు స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోతాడు, శివుడు సింపుల్ లివింగ్ హై థింకింగ్, శ్రీకృష్ణుడిలో ఉన్న క్వాలిటీస్ అన్నీ ఉంటే ఇస్ ద కంప్లీట్ మ్యాన్, సంపూర్ణ మానవుడు, లేకపోతే ఇన్కంప్లీట్ మ్యాన్ అని. డైమండ్ అడ్వర్టైజ్మెంట్ మీద భగవద్గీత శ్రీకృష్ణుడు వస్తే పెద్ద సూట్ వేయచ్చు. ఎలాగంటే శ్రీకృష్ణుడు స్మైల్, ఆల్వేస్ చీర్ఫుల్. మన ముఖాలు ఎప్పుడు మాడిపోయి ఉంటాయి, నవ్వం, పొదుపుగా వాడతాం. చిదంబరం కానీ లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్ట్రా కట్టమన్నట్టుగా ఫీల్ అయిపోతాం, నవ్వమండి చాలా. అండ్ ఆల్సో ఈ హ్యాడ్ ఎ వన్ హాబీ, ఇట్ మే బి ఫ్లూట్, ఇట్ మే బి ఎవ్రీథింగ్. ఈజ్ ఎ గ్రేట్ అంబాసిడర్, అంటే అంబాసిడర్ కావాల్సింది వాక్ చాతుర్యం, కమ్యూనికేషన్ స్కిల్, ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఇది హైలీ రొమాంటిక్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచం మొత్తం అత్యంత రొమాంటిక్ పర్సన్ అని శ్రీకృష్ణుడు అంటారు. వేరే దేవుని అందరూ ఎప్పుడు రాముడు సీతను పొగిడి ఉండడు, కూర బాగుందని కూడా అని ఉండడు. శ్రీకృష్ణుడు అలా కాదు, కావాల్సింటే నా బంగారు తల్లి, నా చెట్టి, ఆయి బంగారం, ఇవన్నీ అంటాడు, సత్యభామని కానీ రుక్మిణి కానీ. అండ్ ఆల్సో ఈజ్ ఎ మెజిషియన్, ఈజ్ ఏ సైకోథెరపిస్ట్, ఈజ్ ఎ కౌన్సిలర్, ఈజ్ ఎ గ్రేట్ పొలిటీషియన్. ప్రపంచం మొత్తం పెద్ద, మనకి ఇండియాలో పెద్ద డైరీ అమూల్ డైరీ, అంతకంటే పెద్ద డైరీ శ్రీకృష్ణ డైరీ. ఓకే, ఇలా ఫ్లూట్ వాయిస్తుంటే అలా పాలు ఇచ్చేస్తాడే, ఇట్స్ ఎ మ్యూజిక్ థెరపీ. సో ప్రతి క్వాలిటీ కొంచెం 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 వ్యక్తికి ఉంటే ఆ వ్యక్తి సంపూర్ణ మానవుడు అంటారు. ఇప్పుడు సంపూర్ణం అన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత అది ఇన్కంప్లీట్ అయిపోతుంది, మళ్ళీ అప్పుడు మళ్ళా ఎక్వైర్ సమ్ స్కిల్స్. 1980కి ఏదైతే సంపూర్ణమో 1990కి సంపూర్ణం కాదు, 1990కి సంపూర్ణం అనేది ఇప్పుడు సంపూర్ణం కాదు. ఎప్పటికప్పుడు నిరంతరం నిన్ను నువ్వు అప్డేట్ చేసుకోవడమే మేనేజ్మెంట్ అంటే. నిన్నటికంటే ఈరోజు ఏమాత్రం ఎదగవో ఆ ఎదగగలిగితే దట్ ఈస్ కంప్లీట్నెస్. సో కంప్లీట్ మ్యాన్ అనుకున్నప్పుడు భార్యతో ఎలా ఉండాలో అలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలో అలా ఉండాలి, అమ్మతో ఎలా ఉండాలో అలా ఉండాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అప్పుడు అక్కడ అలా ఉండగలిగితే ఆ వ్యక్తి సంపూర్ణ మానవుడు అని అర్థం. ఓకే, సో స్ట్రెస్ వచ్చినప్పుడు ఏం చేయగలగాలి? స్ట్రెస్ మేనేజ్మెంట్. టైం తగ్గింది అనుకున్నప్పుడు టైం మేనేజ్మెంట్. ఆఫీసులో వర్క్ నుంచి ఇంటికి వెళ్ళమంటే వైఫ్తో ఎలా ఉండాలి, వైఫే నా లైఫ్ అని ఫీల్ అవ్వాలి. పిల్లలతో ఉన్నప్పుడు నేను బాస్ అన్నట్టు ఉండకూడదు కదా, ఒక జిల్లా కలెక్టర్ అయినా సరే ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ పిల్లలకి తండ్రి, అక్కడ ఈగో జిల్లా కలెక్టర్ ఈగో ఉండకూడదు, పిల్లల తండ్రి ఈగో ఉండాలి. దాని అడల్ట్ ఈగో, పేరెంట్ ఈగో, చైల్డ్ ఈగో, మూడు ఈగోలు ఉంటాయి. ఈ మూడు ఈగోల్ని అటు ఇటు మలుచుకోగలిగితే సంపూర్ణ వ్యక్తిత్వం అవుతుంది. ఓకే, దీనికి ఇప్పుడు పెట్టిన పేరు శ్రీకృష్ణుడి ఫిలాసఫీ నుంచి వచ్చినవి అన్నీ కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్, దాన్ని ఇప్పుడు సాఫ్ట్ స్కిల్స్ అంటున్నారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పూర్వకాలం 1985 ముందు తెలివైన వాడే సక్సెస్ అవుతాడు, తెలివైన వాడు లేదని. బాగా తెలివితేటలు ఐక్యూ ఉన్న వాళ్ళతో పోలిస్తే ఐక్యూ తక్కువ ఉన్న వాళ్ళు మాటగారితనం కబుర్లు చెప్పడం ద్వారా ఈక్యూ ఎక్కువ ఉండగలిగితే సక్సెస్ అవుతాను. 85 నుంచి 92 మధ్య రీసెర్చ్ చేసి 44,000 మందిని ప్రపంచంలో అన్ని దేశాల్లో రీసెర్చ్ చేసి 1990స్లో వచ్చిన మొట్టమొదటి బుక్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మన భావోద్వేగాలను అర్థం చేసుకుని, ఎదరోళ్ళ భావోద్వేగాలను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా నిన్ను నువ్వు మలుచుకో, ఎదరోళ్ళు మలుచుకో. ఈ పని ఎప్పుడో 5,000 సంవత్సరాల క్రితం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చేసేసాడు. అంటే బుక్స్ చదవడమే కాదు, ఎదుటి వాళ్ళ మనసుల్ని కూడా చదవగలిగితే. హౌ టు రీడ్ ఎ పర్సన్ లైక్ ఎ బుక్, ఒక మనిషిని పుస్తకంలో చదవడం ఎలా, అది అంత ఈజీ అంటారా? అంత ఈజీ ఏం కాదు, నేర్చుకుంటే అన్నీ వస్తాయి. ఓకే, ఏది ఈజీ కాదు. ఐటీ, ఐటీ అనేది ఈజీ. ఇప్పుడు ఇన్ఫర్మెంట్ టేక్ ఇట్ ఈజీ అంట, ఐటీ ఇన్ఫర్మెంట్ టెక్నాలజీ ఈజీ, ఒకప్పుడు కష్టం, ఇప్పుడు ఈజీ. ఇప్పుడు ఆ పేపర్ పట్టించుకోరు, ప్రతిదీ నేర్చుకోవచ్చు. బాడీ లాంగ్వేజ్ని ఎలా కూర్చుంటేంటి, ఎలా కళ్ళు పెడతాండి, ఎలా కింద పెడతాండి, ఎలా ఇటు చూస్తేంటి, ఇటు చూస్తేంటి, అన్నీ నేర్చుకుంటూ వచ్చేవి. నేర్చుకోగలిగితే భార్య ఎందుకు తలనొప్పి వచ్చిందో భర్తకు తెలుస్తుంది. తలనొప్పి వచ్చిందంటే సారీడ నేర్చుకోమంటున్నాడు, అది కాదు కోరుకుంటాడు. నీ సుఖమే నే కో, ఆ పాట కావాలి. మనసును మనసే బతుకుని బతుకుని తోరుకోవడం అదే భాగ్యం, అదే స్వర్గం అని చెప్పగలగాలి. ఆ పాట ఎప్పుడు పాడతాడని చూస్తుంది ఇప్పుడు. అది లేకపోతే డాక్టర్కి డబ్బులు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఎమోషన్ అర్థం చేసుకుంటే 90% ప్రాబ్లమ్స్ ఇంట్లో సాల్వ్ అయిపోతాయి. ఎమోషన్ అర్థం చేసుకుంటే వన్స్ ఏ కస్టమర్ ఇస్ ఆల్వేస్ ఏ కస్టమర్ సార్. మార్కెటింగ్ టీం ఉంది మనకి, ఒక కస్టమర్ని అచ్చుకుక్కలో వెనకాలే తిప్పించుకోవడం ఎలాగా, దాని మార్కెటింగ్ మేనేజ్మెంట్లో ఏమంటారు, వన్స్ ఏ కస్టమర్ ఇస్ ఆల్వేస్ ఏ కస్టమర్, ఎప్పుడు వాడు మనం వదలకుండా ఉండడం ఎలాగా, అది టెక్నికే.
ఆ టెక్నిక్ నేర్చుకుంటే జీవితంలో ఒకటి సక్సెస్ వస్తుంది, ఒకటి స్వీట్ లైఫ్ వస్తుంది, ఒకటి అందరికీ కష్టాలు అంటే ప్రపంచంలో కష్టాలు లేనివాడు ఎవ్వరూ ఉండరు. దాన్ని అద్దెల గేమ్లో అద్దెల్ని ఒక్కొక్కటి దాటుకుంటే ఎలా గోల్డ్ మెడల్ వచ్చిందో ప్రతి కష్టాన్ని దాటుకుంటూ ముందుకెళ్ళి. ప్రాబ్లమ్స్ ఆర్ నథింగ్ బట్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ప్రోగ్రెస్. ప్రాబ్లమ్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ప్రోగ్రెస్. ఫెయిల్ సక్సెస్ అన్నట్టుగా అదే చెప్పాలంటే బ్రిటిష్ వాడు చెప్పింది, మనకు ఉంటే కొటేషన్స్, మనకే బుర్రలు ఉన్నాయి, ఆ బుర్రలు ఎప్పటికప్పుడు యూజ్ చేసుకుంటే యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. అంటే ఊపు ఎప్పుడు వస్తుందంటే ఒక పదానికి ఒక పవర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మన స్వాములు ఉన్నారు, ఇప్పుడు అందరూ కూడా డ్రెస్సులు వేసుకుంటున్నారు, నడుచుకుంటూ వెళ్ళాలి 40 రోజులు దీక్ష తర్వాత. కొంచెం దూరం తర్వాత అనవసరంగా మొక్కున్నాడని కూర్చున్నాడు అనుకోండి, వెనకాల కూర్చున్న వాళ్ళు ఒకటే ఒక స్వామి ఏసమయ్యప్ప లేస్తారా లేవరండి వచ్చిందా. ఆ భాష మారింది, దాంట్లో మీనింగ్ ఏంటంటే ఐ కెన్ స్వామి అయ్యప్ప ఐ కెన్ అని. రాముడికి రాముడు అంటే హనుమంతుడికి భక్తి, రాముడికి ఇతను భయం వేసినప్పుడు ఏంటంటే జయరామ్ శ్రీరామ్ జయరామ్ శ్రీరామ్ అంటాడు కదా ఐ కెన్ రామ ఐ కెన్ అని. భాష మారింది, మనసులో ఐ కెన్ అనుకోవడమే. ఇప్పుడు మనకు భయం వేసింది జై భద్రంగళి జయ ఆంజనేయం శ్రీ ఆంజనేయం ఐ కెన్ ఆంజనేయ ఐ కెన్ అని. మెట్లు ఎక్కుతూ పైకి వద్దామని అనుకున్నాడు, కొంచెం దూరం ఎక్కుతాడు కాళ్ళ నొప్పులు వచ్చినాయి కూర్చున్నాడు, పక్క నడుచున్నా గోవిందా గోవిందా నడిచారు, కూర్చుంటాడా నిలబెడతాడా. రాజాదిరాజ రాజ మాట విజయబవ అన్నప్పుడు రాజు పరువు ప్రతిష్ఠితాడు నడుస్తాడు. బాడి ఊపు శబ్దానికి అంత పవర్ ఉంది. ఏమంటే ఇప్పుడు రకరకాల దేశాల్లో ఉగ్రవాదం జరుగుతుంది, ఆ ఉగ్రవాదులు అందరూ లావుగా ఉంటారా ఫిట్గా ఉంటారు దొనపత్రులాగా ఉంటారు సుమోల్లాగా ఉంటారా బక్కగా ఉంటారు. అలా అనే మాట ఒకే ఒక పదం జిహాద్ అని, శబ్ద అనుకున్న పవరు. ఇవి రకరకాల భాషల్లో అనుకున్నవి, మన ఇంగ్లీష్లో ఒకటి అంటాం ఐ కెన్ ఆమ్ ద బెస్ట్ ఊపు వచ్చేస్తుంది. పదండి ముందుకు పదండి ముందుకు పదం పోదాం పై పై కంటే ఊపు వస్తుంది. పదండి ముందుకు పదం పోదాం పై పంటే యాక్సిడెంట్ అయిపోయి పోతాడు. అంటే ఇలా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ హిప్నైజ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ సెల్ఫ్ అఫర్మేషన్స్ అంటారు. రోజుకి 60,000 థాట్స్ వస్తాయి. 60,000 థాట్స్ నీకు నువ్వు తిట్టుకుంటానా నీకు నువ్వు పొగుడుకుంటున్నావా? ఎవరు మనం పొగిడిపోతే మనకు మనం పొగిడమని జీఎం పెట్ట గ్రేట్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ ఎస్ హావ్ డన్. ఈరోజు నాకు ఎపిసోడ్ బాగా చేశాను, ఈరోజు న్యూస్ బాగా చేశాను ఎస్ హావ్ డన్. పొగిడి వాళ్ళు మనకు మనం పొగుడుకోవాలి. కొడితే కొట్టాలరా సిక్స్ కొట్ట ఊపు కావాలి. ఒకసారి ఫిక్స్ అయితే మన మాట మనం వినకూడదు, ఇవన్నీ పంచి డైలాగులు తయారుపోయి అంటాం. సో ఎప్పటికప్పుడు నిరంతరం నీకు నువ్వు మోటివేట్ చేసుకుంటూ పోతే దూసుకుపోతాం. అన్ని కష్టాలు నాకు వచ్చినాయి భగవంతురా, ఏంటో లైఫ్ ఇలాగైపోయింది. ఏమైందో నీరసం వచ్చిందా లేదా, మనకి నీరసం వచ్చిందా లేదా? నీరసం రావడం కారణం నీ ఆలోచన. నీరసం నుంచి నివ్వరిగప్పు నిప్పు బయట లేపాలన్నా సరే నీ ఆలోచన ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. రైట్ చెప్పండి. ఇప్పుడు మొక్కలో రంగు రుచి చుక్కున్న కూడా గ్లో ఉంటుంది, ఆ గ్లో ఉన్న కూడా అట్రాక్షన్ మార్కెటింగ్ టీం వెళ్తాడు. ఈ వెదవ ఈ రోజున ఒప్పుకుంటాడో లేదో, అంతకుముందు వెళ్తే రిజెక్ట్ చేస్తాడు నా కాల్ని. చూద్దాం వెదవ మొక్కల్లోనే మాడుతాను. స్మైల్ ఉన్న ఫేస్ని మీరు ఇష్టపడతారా, మొక్క మార్చుకున్న పడతాడు మీరు ఫ్రెండ్షిప్ చేస్తారు. నా మొక్కం నా ఇష్టం అంటే కుదరదు కదా, ఎవరో సోషల్ బీయింగ్. మీ మొక్కం నేను చూడాలి, నా మొక్కం మీరు చూడాలి. సమాజంలో బతుకుతున్నాం కాబట్టి ముందు మన మొక్కాన్ని మార్చాలి. ఎలా స్మైల్ చేయాలి మార్కెటింగ్ వాడు, ఎలా అట్రాక్ట్ చేయాలి? భాష మాటే మంత్రము. మీ మాటలే నోట్ల మూటలు, మాటే మంత్రం మాటే మాత్ర. సో మాటతో ఎన్నెన్నో చేయించవచ్చు. ఏ కన్ డూ అంటే చేయగలుగుతారు. ఈ కాంటెంట్ అయిపోతుంటే మనం నీరసం నిస్సత్తు వచ్చేస్తుంది. అర్జునుడు లాంటి మహానుభావ వారియర్కే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చింది, ఆ ఈ కాంటాన్ని కింద పెట్టేశాడు. వెంటనే శ్రీకృష్ణుడు ఏం చేశాడు, రెండు బాధ్యత సీడీలు తీసుకొచ్చి పెట్టేశాడు. కౌన్సిలింగ్ బాగా చేస్తుంటారు, అంతే చెప్పించి అదేమి ఐ కెన్ అని చెప్పడమే. వెంటనే అర్జునుడు ఏమన్నాడు, ఐ కాంట్ నుంచి ఐ కెన్ అన్నాడు. అయితే అర్జునుడు కన్ఫ్యూజ్ డిస్టర్బ్ అనుకున్నాడు. అప్పుడు మన శ్రీకృష్ణుడికి ఇంగ్లీష్ రాదు, సంస్యాత్మే వినశ్యత్ అన్నాడు. కన్ఫ్యూజ్ అక్కడ ఫ్యూజు కొట్టేస్తుంది అన్నాడు. ఆ క్లారిటీ ఆఫ్ విజన్ వచ్చిన వెంటనే మనం ఏం చేయగలుగుతామో మనసంతా గోల్ మీద పెడతాం. గోలు లేని జీవితం గోలగోల అయిపోతుంది. కన్ఫ్యూజన్ తీయడమే అర్జునుడు శ్రీకృష్ణుడి పని, మేం చేసే పని కూడా అదే. భాష మారుతుంది, ఇక్కడ సైకోథెరపీ థెరపీ ఇప్పున థెరపీ అంటూ అక్కడ సంస్కృత పదాలు ఉంటాయి. అక్కడ ఏడుపు కొట్టే విషాదయాగం అంటాం. ఫస్ట్ ఏడుపు కొట్టు మొక్కంతో అంటాడు,
ఆ ఏడుపుగట్టు నుంచి కర్మయోగం జస్ట్ డూ ఇట్ నాకు అంటే మీరు ఇచ్చే